ప్రతి ఏడాది అక్టోబర్ 8న భారతదేశం ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. 1932వ సంవత్సరంలో ఇదే రోజున ఐఏఎఫ్ ఆవిర్భవించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏడాది వార్షికోత్సవ వేడుకలను భారత వాయుసేన ఘనంగా నిర్వహిస్తోంది. భారత ఆర్మీ సేనలో ఐఏఎఫ్ ఒక విభాగం. ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాయుసేన. ఐఏఎఫ్ స్థాపించి ఈ ఏడాదితో 89 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి సంవత్సరంలాగానే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ హిందన్ ఎయిర్బేస్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐఏఎఫ్ చీఫ్, త్రివిధ దళాల సీనియర్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత వాయుసేనకు అభినందనలు తెలిపారు. వాయుసేన స్ఫూర్తి, ధైర్యం, నైపుణ్యాన్ని ఆయన కొనియాడారు. మానవతా దృక్పథంతో వారు ఎదుర్కొనే సవాళ్లను ప్రశంసించారు. భారత వాయుసేన 8 అక్టోబర్ 1932న అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కి చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రోత్సాహంతో ఆవిర్భవించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే దేశం తరఫున ఆకాశ మార్గాన నిఘా పెట్టి శత్రువులతో పోరాడే కీలక సైనిక విభాగం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను భారత వాయుసేన అని కూడా పిలుస్తారు. భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి నభం స్పర్శం దీప్తం అనే వాక్యాన్ని భారత వాయుసేన స్ఫూర్తిగా తీసుకుంది. ఐఏఎఫ్ నినాదం టచ్ ది స్కై విత్ గ్లోరీ. 3 విభాగాలతో రక్షణ, నిఘాతో దేశ సరిహద్దుల్లోనే కాదు అవసరమైతే దేశం లోపల కూడా తమ సేవల్ని అందిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సుమారు 1500 ఎయిర్క్రాఫ్ట్లు, 170,000 మంది సిబ్బంది ఉన్నారు. అమెరికా, చైనా, రష్యాల తర్వాత అతిపెద్ద వాయుసేన కలిగి ఉన్న వ్యవస్థగా భారత్ అవతరించింది. 1932లో ఐఏఎఫ్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎయిర్ ఫోర్స్ అనేక చరిత్రాత్మక విజయాలను సొంతం చేసుకుంది. అందుకే ఈ రోజును ప్రతిష్టాత్మకంగా గర్వంతో దేశంలోని పలు ఎయిర్ స్టేషన్లలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అన్ని ఎయిర్ స్టేషన్లు, ఎయిర్ బేస్లలో పరేడ్లు నిర్వహిస్తాయి. గతేడాదిలో ఎయిర్ వారియర్స్ సాధించిన విజయాలకు గుర్తుగా వారిని మెడల్స్తో సత్కరిస్తారు. ఐఏఎఫ్ టీమ్స్ పలు విన్యాసాలతో అలరిస్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే చరిత్ర. అక్టోబర్ 8న ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రారంభమైంది. అనంతరం 1933 ఏప్రిల్ 1న మొట్టమొదటి ఏసీ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి జాతీయ భద్రతా పరంగా ఐఏఎఫ్ మీద అవగాహన పెంపొందించేందుకు అధికారికంగా 8న వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ రోజును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్ బేస్లలో ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్తో ఎయిర్ షోస్, పరేడ్స్ నిర్వహించడం ఆనవాయితీ. ఇండియన్ ఎయిర్ స్పేస్ను పరిరక్షించడమే ప్రథమ బాధ్యతగా, మరోవైపు కష్టకాలంలో వైమానిక యుద్ధానికి సైతం సిద్ధంగా ఉంటుంది. త్రివిధ దళాల్లోని ఇండియన్ నేవీ, ఆర్మీతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొట్టమొదటగా 1933 ఏప్రిల్ 1న సేవలు అందుబాటులోకి వచ్చిన మొదటిసారి గిరిజనులపై వజీరిస్తాన్ యుద్ధ సమయంలో ఐఏఎఫ్ తన యుద్ధ ప్రతిభను చాటుకుంది. అనంతరం 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఐఏఎఫ్ సేవలు విస్తరించారు. ముఖ్యంగా బర్మాలో జరిగిన యుద్ధంలో ఐఏఎఫ్ తన రక్షణ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. దీంతో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా రూపాంతరం చెందింది. 2017 జులై 1 నాటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 12,550 మంది ఆఫీసర్లు, 142,529 ఎయిర్మెన్ ఉన్నారు. వరల్డ్ వార్ II, సైనో ఇండియన్ వార్, ఆపరేషన్ క్యాక్టస్, ఆపరేషన్ విజయ్, కార్గిల్ వార్, ఇండో పాకిస్తాన్ వార్, కాంగో క్రైసిస్, ఆపరేషన్ పూమాలయ్, ఆపరేషన్ పవన్, ఇలా ఎన్నో ఆపరేషన్లలో ఐఏఎఫ్ సేవలు మరువలేనివి. యుద్ధ సమయంలోనే కాదు జాతి ప్రయోజనాల కోసం భారత వాయుసేన పనిచేస్తుంది. గుజరాత్ తుఫాన్, సునామీ, ఉత్తరాది వరదల సమయంలో సేవలు అందించింది కూడా. ముఖ్యంగా ఉత్తరాఖండ్ వరదల సమయంలో రాహత్ ఆపరేషన్ ద్వారా 20,000 మంది ప్రాణాలు కాపాడింది. ఐక్యరాజ్య సమితి శాంతి చర్యల్లోనూ ఐఏఎఫ్ పాల్గొంటుంది. వాయుసేనలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. నావిగేటర్ల దగ్గర నుంచి పైలట్లు ఉన్నత స్థాయి పదవుల్లోనూ కొనసాగుతున్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన వాయుసేనకు మనము మనస్ఫూర్తిగా తల ఎత్తుకుని సెల్యూట్ చేద్దాం.